మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చిరుత నుంచి సీరియస్ సబ్జెక్ట్స్ తీసుకుంటూ వస్తున్నారు. ఆరెంజ్ మినహా అన్ని చిత్రాల్లోనూ యాక్షన్ ప్రధానంగా ఉంటుంది. అందుకే అతనికి తనలోని కామెడీ టైమింగ్ని బయటపెట్టే అవకాశం రాలేదు. సుకుమార్ మాత్రం చెర్రీలోని కామెడీ యాంగిల్ని బయటికి తీశారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన రంగస్థలం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన రెండు టీజర్స్ రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రామ్ చరణ్ చిట్టిబాబుగా, సమంత రామలక్ష్మిగా ఈ మీడియాలతోనూ ఆసక్తిని కలిగించడంలో ఈ చిత్ర బృందం సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. సౌండ్ ఇంజనీర్గా రామ్ చరణ్ ఇందులో హాస్యాన్ని పండించారని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. తనకున్న లోపంతో నవ్వులు పూయించడంలో రామ్ చరణ్ సక్సెస్ అయ్యారంటూ చెప్పుకొచ్చారు. చెర్రీలోని ఈ యాంగిల్ మెగా అభిమానులకు మంచి వినోదం పంచుతుందని అభిప్రాయపడుతున్నారు. అలానే ప్రేమ యాక్షన్ మిస్ చేయలేదని సుకుమార్ టీం స్పష్టం చేసేసింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటల్లో మొదటిది మొన్న రిలీజ్ అయి మనసుకు హత్తుకునే విధంగా ఉంది. దీంతో సెకండ్ సాంగ్ కోసం ఆటోమేటిక్గా ప్రేక్షకులు వెయిట్ చేయడం స్టార్ట్ చేసేశారు. అయితే ఈ వారంలో సెకండ్ సాంగ్ రాబోతున్నట్టు సమాచారం. త్వరలో రిలీజ్ అయి ప్రేక్షకుల్ని అలరిస్తుందంటూ కూడా చెప్తున్నారు. జగపతి బాబు, ఆది, అనసూయ తదితరులు నటించిన ఈ మూవీ 30 మార్చి రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుపుకుంది. 100 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాకు ముందున్న బజ్ని చూస్తుంటే సినిమా డెఫినెట్గా సక్సెస్ అయ్యే విధంగా కనిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయి రామ్ చరణ్కి, సుకుమార్కి మంచి పేరు తీసుకురావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.